ప్రతి దగ్గర కూడా ఇవాళకి ప్రధానంగా యాత్ర ఉద్దేశం ఏంటంటే మూడు భూముల పరిరక్షణ అనేదే మనకు ఉండాలంటే దాని కర్తవ్యం ఆలోచన దానికోసమే బయలుదేరు చాలా దారుణం జరుగుతున్నాయి అందరం కలిసి కాపాడుకుందాం అనే భరోసా కల్పించడానికే ఇవాళ ఈ యాత్రలో బయలుదేరి మనం ఒక విషయం ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలి నేను దానికి పరిమితం ఏం మాట్లాడతాను అదే చట్టం దాదాపు భారతదేశంలో ఉన్న మిగతా అన్ని చట్టాలకు అటవీ హక్కుల చట్టానికి తేడా ఉంది ఏ చట్టమైనా అమలు చేసే బాధ్యత ఏదో ఒక డిపార్ట్మెంట్ మీద ఉంటాయి ఏదో ఒక అధికారి మీద ఉంటాయి కానీ అటవీ హక్కుల చట్టం అమలు అధికారం ఎవరి చేతిలో ఉంది అంటే అది గ్రామస్థుల చేతిలో ఇది ఒక్క చట్టం మాత్రమే అమలు చేసుకునే బాధ్యత ప్రజలకు పడింది గ్రామ సభలో ఉన్న ప్రతి వాళ్ళు దీంట్లో కూర్చొని మాట్లాడుకొని చట్టాన్ని అమలు చేయొచ్చు ఏం చేస్తుంది గ్రామ సభ ఫారెస్ట్ కమిటీలు వేసుకుంటుంది వేసుకున్నాక అన్ని అప్లికేషన్లు స్వీకరిస్తారు స్వీకరించిన అప్లికేషన్లు పరిశీలిస్తారు ప్రతి దరఖాస్తుదారు కూడా ఒక 14 రకాల సాక్ష్యాలు అందులో ఉంటే ఏవో రెండింటిని చూపించితే చాలు ఆ రెండు సాక్ష్యాల ఆధారంగా మరి పట్టాలు మంజూరు చేయడానికి అధికారం గ్రామ సభకు ఉంటుంది రికమెండ్ చేస్తారు తర్వాత గ్రామ సభ ఫారెస్ట్ కమిటీ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ కలిసి జాయింట్ గా సర్వే చేస్తారు ఇవన్నీ జరిగి పట్టాలు కావలసిన రికమెండేషన్ గ్రామ సభ చేస్తారు అధికారం గ్రామ సభ చేతిలో అది చాలా ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాలి అందుకని అధికారం ఎవరి చేతిలో ఉంది అటవీ హక్కుల చట్టం అంటే తహసీల్దార్ చేతిలో లేదు ఎంపీడీఓ చేతిలో లేదు మీ చేతిలో ఉంది మీ చేతిలో అధికారం పెట్టుకొని మనం దిక్కులు చూస్తే అది కరెక్ట్ కాదు ఈ అధికారాన్ని చేజిక్కించుకోవాలి చెలాయించాలి అది మనం ఇవాళ గ్రామ సభ తరఫున నేర్చుకోవలసిన అంశం మన చేతిలో ఉంది సార్ దరఖాస్తులను పరిశీలించేది దరఖాస్తుల పైన నిర్ణయం చెప్పేది ఆ దరఖాస్తుల ఆధారంగా రికమెండ్ పట్టాలు చెప్పేది ఎవరికి వాళ్ళు చెప్పేది ఇవన్నీ కూడా గ్రామ సభ ఈ అధికారాలు మన చేతిలో ఉండే వాటిని మనం కాపాడుకోవటం చాలా కీలకం రెండోది చాలా ముఖ్యమైన విషయం అప్లికేషన్ ను గవర్నమెంట్ గ్రామ సభ ముందు మీ తర్వాత మీరు ఇక్కడ నుంచి ఆ పైన ఆర్డీఓకు కలెక్టర్కు పంపేదాకా కూడా ఈ అప్లికేషన్లు అన్నింటి మీద ఏ చర్యలు గవర్నమెంట్ దరఖాస్తుదారుల మీద వాళ్ళ భూముల మీద గవర్నమెంట్ చర్యలు తీసుకోవటానికి లేదు వాళ్ళు రావడానికి భూమి మీదకి రావడానికి లేదు వాళ్ళు అప్లికేషన్ తిరస్కరిస్తే కారణాలు చూపించి ఉత్తర్వులు ఇవ్వాలి బాధితునికి తన ఉత్తర్వానికి సమాధానం ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలి ఆ పైన వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేసుకోవచ్చు జిల్లా కలెక్టర్ దాకా రాష్ట్రం దాకా ఫిర్యాదు చేసుకోవచ్చు అప్పటికి న్యాయం జరగకపోతే ఏం చేయాలనేది బాధితునికి ఉండే అవకాశం వేరేది కానీ బాధితుడు ఈ అవకాశం ఇవ్వకుండా భూమి దుంచుకోవడానికి లేదు నేను రాత్రికి రాత్రి వచ్చి ఇది మా భూమి ఎక్కడికి ఏదో సెటిలైట్ లో పైకి వెళ్ళి బొమ్మలు తీసిన మా బొమ్మల్లో ఇది మాకు అడిగేది 2005 నాటికి ఇచ్చిన ఫోటోలు ఇది అడిగనే చూపిస్తున్నది కాబట్టి నేను దీన్ని తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ అనటానికి వీళ్ళు ఆ అధికారం గవర్నమెంట్ కు లేదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ దాన్ని బలవంతంగా గుంజుకునేటువంటి అధికారం గవర్నమెంట్ కు లేదు ఆ సెటిలైట్ బొమ్మను మాత్రమే గుర్తించడం తప్పనేటువంటి జడ్జిమెంట్ కూడా కోర్టులు ఇచ్చినాయి ఇతర 14 రకాల సాక్ష్యాలలో అది ఒక అంశంగా చూడటానికి వీల్లేదనేది కూడా కోర్టులు తీర్పులు ఇచ్చినాయి ఇచ్చినాయి కాబట్టి ఈ రకంగా బలవంతంగా భూములు గుంజుకోవటం కాదు మనం గవర్నమెంట్ ని వాళ్ళు ఏమడుగుతున్నాం అంటే ఈ చట్టాన్ని అమలు చేయమని అడుగుతున్నాం ఇవాళ మనం చెప్తున్న వాదం ఒకటే మాట తప్పింది గవర్నమెంట్ హక్కు పత్రాలు ఇస్తామని మీరు ప్రకటన చేసింది ఆర్డర్లు ఇచ్చారు కానీ ఇవాళ హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి మాట తప్పి మళ్ళా భూములను కబ్జా చేసుకోవటానికి భూములపై దాడులకు దిగుతున్నారు ఇది కరెక్ట్ కాదు
మీరు ముందుగా గ్రామ సభలు జరిపి హక్కుపత్రాలు అన్నింటిపైన ఒక దరఖాస్తుల పైన నిర్ణయం తీసుకోమని చెప్పి హక్కుపత్రాలు మంజూరు చేయమని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ పని నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఆ పని చేయకుండా బలవంతంగా భూములు గుచ్చుకునే ప్రయత్నము చట్ట వ్యతిరేకమైంది. చాలా విచిత్రం ఏంటంటే ప్రభుత్వానికి రోజు చట్టాన్ని యాడ్ చేయవలసి రావటం. ప్రభుత్వం బాధ్యత చట్టాన్ని అమలు చేయాలి, చట్టం ప్రకారం నడుచుకోవాలి. ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ప్రమాణ స్వీకారం ఏం చేస్తారంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని ప్రమాణం చేస్తారు. కానీ ఇవాళ వాళ్లకు ఆ రాజ్యాంగంలో ఒక చట్టబద్ధంగా వ్యవహరించాలనే విషయంలో ఒక సోయి కూడా లేదు. అందుకనే ఇవాళ మనం ప్రభుత్వాన్ని ప్రధానంగా ఇవాళ చేస్తున్నటువంటి వ్యవహారాన్ని తప్పుబడుతున్నాం. బలవంతంగా ఈ భూములు గుంజుకునే ప్రక్రియను ఆపాలి. వెంటనే గ్రామ సభలు జరిపి ఈ దీనికి సంబంధించిన నిర్ణయాలు గ్రామ సభలు జరిగేటట్టు చూడాలి. గ్రామ సభల సూచనల మేరకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి మనం అందరం కూడా ఒత్తిడి పెట్టి ఓ చట్టం ప్రకారం ప్రభుత్వం పనిచేసేటట్టు చూద్దామని మీ అందరికీ కోరుతున్నా. ఈ మధ్యన రాజ్యాంగాన్ని సవరిస్తాము అని అంటే కోపం ఎందుకు వచ్చిందంటే ఇందుకే వచ్చింది. ఉన్న రాజ్యాంగాన్ని నువ్వు అమలు చేస్తలేవు, ఉన్న అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తలేవు. రేపు నువ్వు రాజ్యాంగాన్ని రాస్తే ఏం రాజ్యాంగం అవుతుంది? నీ పెత్తనం ఎట్లా చెలాయించాలో, అడవిలో అటవీ శాఖ ఎట్లా భూములు గుంజుకోవాలో రాస్తావు. అంతకంటే కొత్త రాజ్యాంగం ఏం రాయవయ్యాల. కాబట్టి ఆచరణ చూసిన చదివి నువ్వు రాజ్యాంగాన్ని మారుస్తా అంటే ఈ మాత్రం ప్రజాస్వామిక రక్షణ కూడా మాకు లేకుండా పోతుందనే ఒక భయం అంతటా వ్యక్తమవుతుంది. ఇవాళ అందుకనే ఈ రాజ్యాంగం కాదు, పుట్లు పడవటం కాదు, సవరించటం కాదు, దాన్ని అమలు చేయటం నేర్చుకుంటే చాలు అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవలసి రావటమే దురదృష్టకరం. కానీ ఇవాళ మనం అడుగుతున్న మాట కంటే చట్టం ప్రకారం నడుచుకోవాలంటున్నాం. మాట తప్పుతున్నావు మిత్రమా, ముఖ్యమంత్రి చట్టం ప్రకారం నడుచుకోవాలని చెప్పి ఇవాళ మనం డిమాండ్ చేస్తున్నాం. ఆ చట్టాన్ని యాడ్ చేయవలసి వస్తున్నదే దురదృష్టకరం. మనం కూడా ఒకటేం నేర్చుకోవాలంటే చట్టం ప్రకారం అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు దాన్ని సక్రమంగా నిర్వహించడం, దాన్ని మీ చేతులు ఉన్నప్పుడు చెలాయించడం కూడా నేర్చుకోవాలి. బండి ఎద్దులు కొట్టిండ్రు, బండి తయారుంది, పగ్గాలు అప్పయప్పిండ్రు, కానీ నా చేతిలో పగ్గాలు ఉన్నట్టుగా వ్యవహారం నడపాలి. పగ్గాలు నా చేతులు లేవు, పక్కన ఇంకెవరియో చేతులు ఉన్నాయి అనుకుని కూర్చుంటే ఏమైతుంది? యాక్సిడెంట్లు అయితే పగ్గాలు మన చేతులు ఉన్నప్పుడు పట్టుకోవాలి, బండిని నడపాలి. ఇవాళ మనకు ఆ అవకాశం ఉన్నది కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకోవాలని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కింద మీరు గట్టి ఉండాలి, పైన మేము కొట్లాడాలి. ఇవి రెండు సమాంతరంగా జరగాలి. గవర్నర్ తో యుక్తంగా అందరినీ కలుస్తాం. రెండోది హైకోర్టులో ఇప్పటికే కేసు ఉంది. ఆ కేసు దాని ఆధారంగా హైకోర్టు నుంచి కూడా కొన్ని ఉత్తర్వులు సాధించే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తం మీద అయితే న్యాయాన్ని సాధించుకోవడానికి నంబర్ వన్ ఐక్యంగా మనం ఉండాలి. గ్రామ సభలు సరిగ్గా జరుపుకోవాలి, మన అధికారాన్ని మనం చెలాయించాలి. నంబర్ టూ, మనం ఐక్యంగా ఉండాలి అక్కడ భద్రాచలం నుంచి ఆదిలాబాద్ దాకా. నంబర్ త్రీ, హైదరాబాద్ లో మేము చేసే కార్యక్రమం మేము చేస్తున్నా. ఇవి మేము అనుకున్నటువంటి పనులు. ఈ మూడు జరుగుతాయని చెప్పి మీకు హామీ ఇస్తూ ధైర్యంగా నిలబడి మన భూములను మనం కాపాడుకుందామని. భూమి పోతే బతుకుపోయినట్టే కాబట్టి భూములను కాపాడుకోవడానికి అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు.